బ్యాక్ బంపర్ అయితే పుల్లు పుల్లు అయిపోయింది, మొత్తం పైకి గుద్దుకుంది. ఇలా మా ఫ్రెండ్ దేనికి పనికిరాడు. ఈ లారీకి వచ్చినామంటే పండుగలు, పబ్బాలు, దావతులు ఇవన్నీ చూసుకుందామని అనుకున్నామంటే బిస్కెట్ రాఖీ పండుగకు అంతమని అనుకున్నాం. కాకపోతే ఘోరం అంటే 4 రోజుల ముందే కదా పోయేస్తాం అనుకున్నాం, కానీ ఇక్కడ రాగానే లోడింగ్ బండ్లు ఎక్కువ ఉన్నాయి. వర్షం పడడం వల్ల అక్కడ దిగబడడం వల్ల అయితే మాకు రాఖీ పండుగ ఇక్కడనే గడిచిపోయింది, వాగులనే తడిచిపోయింది. ఏం చేస్తాం, తప్పదు మరి. మనం చేస్తున్న పని అట్లాంటిది కాబట్టి అన్నిటికీ మిస్ అయిపోతాం. అట్లుంటుంది మా డ్రైవర్లది. ఏడికి 70 బండ్లు ఏడికే సిగ్గిడిగా వెంకటేశ్వర కాడికి 70 బండ్లు అంట, అవతల నెలలకు పెట్టాలిగా. మంచి లెక్క మళ్ళీ మర్చిపోవద్దు. దానన్న ఆయన లారీ పోనీ ఇప్పుడు ఆయన మంచిగా ముచ్చట చెప్తాడు. 7కి 80 మళ్ళీ లెక్క ఏడికిడిగా 80 అనేగా 80 అదే 78 ఆడికి గంగా భవాని కాడికి 80 90 100 బండ్లు ఉన్నాయి మొత్తానికి. అయితే నిన్న వచ్చినాం, నిన్న కాదు మార్నింగ్ వచ్చినాం, సారీ నిన్న బయలుదేరితే మార్నింగ్ వచ్చినాం, నైట్ వచ్చినాం 12 లోపు. 100 బండ్లు ఉన్నాయి, ఒక 20 బండ్ల పెట్టుగా వెళ్ళినాయి, అంటే 120 బండ్లు ఉండే సుమారుగా. లోడింగ్ 2వ రోజు కూడా లోడింగ్ కాలేదు ఇంకా. మన 1, 2, 3, 4 ఆరో బండి మన బండి, ఇగో ఇక్కడ ఉంది మన బండి. లోడైతే కాదు కూరగాయలకైతే వెళ్తున్నాం, లోడ్ బండి అయితే ఎక్కి. బండ్లు అయితే చాలా బండ్లు ఉన్నాయి, ఒక 40-50 బండ్లు ఉంటాయి. ఇప్పుడు మేము వచ్చి 2 రోజులు అయిపోయింది, ఈ రోజుకు 3వ రోజు. ఈ రోజుకైతే మేము వచ్చేవంతంగా 3వ రోజు గడిచింది, రేపు 4వ రోజు బండ్లు లోడ్ అవుతుంది. ఇవన్నీ ఎంటీ బండ్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎన్ని బండ్లు ఉన్నాయో. ఇగో ఇక్కడ మన ఫ్యాన్స్ కూరగాయలు అయితే అయిపోయినాయి, వెళ్తున్నాం. మా ఫ్రెండ్ దేనికి పనికిరాడు. ఆనంద్ చేయరు మంచిగా. ఏ గిడ గిడ ఉన్నా చూడు, గిడ ఉంది, గాడ కూడా ఉంది, ఆ గానే ఉంది. ఇటు చూడు ముఖం చూపి, ముఖం చూపించి మాట్లాడు, ముఖం చూపి, చేతులు స్నానం చేస్తురు అందరికి. లోడింగ్ అయితే నా పాస్ అయితే బాయ్ బాయ్ టాటా సియు. ఓ ఇది మెయిన్ రోడ్డు పైన పైన బ్రిడ్జి డ్రైవర్లు. పైన పైన ఉన్నది వంకాయలు, ఆలుగడ్డలు, కోడిగుడ్లు. ఎక్కడున్నావు? ఎందలగూడు. ఎప్పుడు వచ్చినావు? మొన్న లోడ్ అయిద్దా. ఈరోజు 3 డేస్ అయిందా వచ్చి? లోడ్ అయితే ఈరోజు లోడ్ అయితే రేపు మార్నింగ్ వరకు హైదరాబాద్కి వెళ్ళాలి. అంతే రక్షాబంధన్కి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాలి మరి. వంకాయలు, ఆలుగడ్డలు, టమాటాలు, కోడిగుడ్లు, పులిగడ్డ, పచ్చికాయలు, పోపు చేసిండు.
బస్సు పోతుంది. రిజిస్ట్రేషను అంతా గుంతల గుంతల రోడ్ అబ్బా, గుంతలలో గుంతలు ఉన్నాయి. ఎక్కువ తాడైతే రెండు రోడ్డు మీద లేవు, ఇట్లా ఉంది రోడ్డు. దీనికంటే ఘోరంగా ఉంది ఇంకా ముందర. దారంగా వెంకటాపురం వరకు ఇట్లే ఉంటుంది రోడ్డు, ఇక గుంతల రోడ్డు మొత్తానికి. ఇట్లా ఉంటుంది రోడ్డు అయితే ఘోరం రోజులు. వెంకటాపురం వరకు ఇదే రకమైన రోడ్డు. అసలు రోడ్డు మీద అర్థం కావట్లేదు, అంత ఘోరమైన గుంతలు. ఆ చూడరే బంపర్ కింద అనుకుంటా పోతుంది, అంత ఘోరంగా ఉన్నాయి గుంతలు. వెంకటాపురం పోయేదాకా ఇదే రకంగా ఉంటుంది రోడ్డు అయితే, మొత్తం గుంతలు గుంతలు గుంతలు. గుంతలు పెద్ద పెద్ద గుంతలమ్మా, ఎటువ వల్ల అర్థం కాదు ఇంత ఘోరమైన గుంటలు అంటే. చూడు బండి బంపర్ మొత్తం వెనకాల ఆనుకుంటేనే వస్తుంది, ఆ బంపర్ ఏడిచిపోతుందో తెలియదు, అట్లా అయిపోతుంది ఈ గుంతలల్ల. బండి అయితే వెనుకకు వస్తుంది, ఏమైంది మరి అర్థం కాలే. ఘోరాది ఘోరంగా గుంతలు అనుకోరాదు, ఎక్కడ పోయినా చూసుకొని వాళ్ళ దగ్గర దాకా పోయిండు. ఒక పెద్దవాడి సరిగ్గా మళ్ళీ బ్యాక్ వచ్చిండు. బండి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోతేనే బెటర్, ఎందుకంటే చూడకుండా బండి అయినాక బండి వెళ్ళిపోవద్దు. ఈ గుంతల రోడ్లో ఘోరంగా ఉంటుంది, వన్ సైడ్ వాళ్తుంటుంది బండి. ఆ గుంతల కొద్దిగా ఫ్లాటన్గా చూసుకొని లోడ్ లెవెల్గా చూసుకొని పోతే కాదు, లేకపోతే బండి వాలిపోతుంది. కాబట్టి చూసుకొని వెళ్ళాలి ఇట్లాంటి పక్కల కడన అయితే ఘోరంగా ఉంటుంది. ఘోరమైన ఇట్లాంటి గుంతలలోనైతే రెగ్యులర్గా అయితే మనం వెళ్ళామనుకో, కన్నీ చేసుకుని కానీ వల్ల అయితే ఆడుకుంటాయి. క్యాబిన్ అయితే మొత్తం గూడు కదిలి క్యాబిన్ సౌండ్లు ఏర్పడతాయి. బండ్లు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎందుకంటే ఇట్లాంటి పొక్కలలో ఏదైనా బ్రేక్ డౌన్ అయిందనుకో అసలు ఘోరాతి ఘోరమైన పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా ట్రబుల్ వచ్చిందనుకో ఏదైనా వెహికల్కు, ఇప్పుడు ఒక 1000 అయిందనుకో దానికి 2000 పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్లా ఎటు కాని పరిస్థితులు జంగల్ ఏరియాలు ఇవన్నీగా. చూడరు ఇప్పుడు
మళ్ళీ పంపర్ అయితే మొత్తం తగులుకుంటూనే వచ్చింది. ఈ పరిస్థితి, రోడ్ల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. బంపర్ మొత్తం చూడుది ఇట్లా, బంపర్ మొత్తం ముందర రష్ అయ్యకుంటూ రావడం వల్ల అట్లయితే ఉంది. ఘోరంగానే ఉన్నాయి రోడ్లు అయితే. ఈడ కూడా అదే పరిస్థితి, మొత్తం బంపర్లు అయితే కిందనే ఎదగలుకుంటూ వస్తున్నాయి. ఇక్కడ చూడరు ఎటు వల్ల అన్కండిషన్ రోడ్డు ఇట్లా ఉంటే ఖచ్చితంగా వర్షం పడిందంటే మళ్ళీ దిగబడతాయి బండ్లు. చూడరు ఎంత ఘోరాది ఘోరం. ఇది నాలుగు బండ్లు ఉండే, నాలుగు బండ్లు అయితే కలిసి అయితే హైదరాబాద్ దాకా అయితే అన్ని బండ్లు అయితే లోడ్ అయినాయి. లాస్ట్ ఎపిసోడ్లో అయింది నా బండి అయితే, ఇక అందుకనే ఎక్కువ అయితే ఇక వీడియో అయితే తీయలే. లోడింగ్ పాయింట్లో దిగబడుతున్నాయి, అంత అన్కండిషన్గా ఉంది. అందుకని అయితే నేను ఇక లోడింగ్ అయ్యేటప్పుడు సిచ్యువేషన్ అయితే వీడియో తీయలేదు. అన్ని బండ్లు లోడ్ అయినాయి, అన్ని నాలుగు బండ్లు ఒకేసారి కలిసి అయితే వెళ్తున్నాం ఒకరికొకరు. హైదరాబాద్ వరకు అయితే ఇట్లే వెళ్ళిపోతాం మేమైతే. సెవెన్ ఓ క్లాక్ అయితే కోరి నుంచి బయలుదేరేపాటికి పొక్కలలో నుంచి అట్లా ఇట్లా బయలుదేరి వచ్చేపాటికి అసలకు వచ్చేవరకే 9 అయింది. అక్కడ ఆగి టిఫిన్ టీ తాగి వచ్చేపు అయినాం టైర్లు చల్లగా అయ్యేదాకా. తర్వాత అయితే బయలుదేరినా. ఇప్పుడైతే కరెక్ట్గా 1:45 అయితే ఉంది టైము. ఈ టైం అయిపోయింది వరంగల్ బైపాస్కి వచ్చేపాటికి. మనం హైదరాబాద్కి వెళ్ళే వరకే 5:00 అయితే ఈజీగా 4:35 అయితే అయింది మనం వెళ్ళిపోయే వరకు. అయితే బండ్లు అయితే వెళ్తున్నాయి, మనం కూడా నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవాల్సిందే. ఇక వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ ఎక్కడన్నా సైడ్ చూసుకొని రేపు మార్నింగ్ అయితే అన్లోడ్ చేయాలి బండి. ఇక ఈ బండి ఇంక వెనకాల వచ్చిన బండి మొత్తానికి అయితే 4 బండ్లు కలిసి వెళ్తున్నాం. నా వెనకాల 2 ఉన్నాయి, ముందు 2 ఉన్నాయి. సారీ, నా వెనకాల 1 ఉంది, ముందు 2 ఉన్నాయి. ఇదొక బండి, ఇంకోటి వెనకాల 2 బండ్లు వెనకాలనే ఉన్నాయి. మార్నింగ్ లోడ్ అవ్వు, కాకపోతే ఇది సర్వర్ ప్రాబ్లం అని చెప్పేసారు. లాస్ట్ ఎపిసోడ్లో అయితే మా బల్ల పక్క పెట్టి కొద్దిగా లేట్ అయిపోయింది. సాయంత్రం టైంలో అయితే స్టార్ట్ చేసారు. అటు ఇటు అయితే మేము 4 కలిసి ఉన్నాం. 4 బళ్ళు అయితే లోడ్ అయిపోయినాయి, బయలుదేరేసినాం. ఆల్మోస్ట్ అయితే మనం వరంగల్ బైపాస్ ముందే నన్ను ఆగి టీ తాగాలి. టీ తాగి అయితే బయలుదేరాల్సిందే, ఇక వేరే ఏం లేదు. బ్యాక్ బంపర్ అయితే పుల్లు పుల్ల అయిపోయింది, మొత్తం పైకి గుద్దుకుంది. ఇంత హైట్ ఉండే, ఇంత డౌన్ ఉండే, అసలు 1/2 ఫీట్ పైకి అయిపోయింది, మొత్తం మెల్ట్ అయిపోయింది. చూడు ఇగో ఎట్లా మెల్ట్ అయిపోయిందో, ఘోరంగా ఘోరంగా మెల్ట్ అయింది. 1/2 ఫీట్ పైకి అయిపోయింది గుంతల రోడ్లా. ఇది ఇంతకుముందుకు డ్యామేజ్ ఉండే, ఇంకా జర పైకి అయిపోయింది. ఇక్కడ కూడా అంతే సేమ్ ప్రాసెస్, మొత్తం బెండ్ అయిపోయింది. ఎక్కువ రోజులు ఉండదు ఇక, ఏడ తగలదులే కానీ మళ్ళీ తగిలితే మొత్తం పీక్తుంది ఇక. నైట్ 5:00 అట్లా 4:30 5:00 5:30 అని ఉంటుంది హైదరాబాద్కి వెళ్ళేసరికి. అయితేనగర్కి మార్నింగ్ 8:30 9:00 అయితే సైట్ మీదకి అయితే అన్లోడింగ్కి వెళ్ళాం. అన్లోడింగ్కి వెళ్ళిన తర్వాత కాకపోతే 2 పాయింట్లు, ఒక తడ సగం ఇంకొక తడ సగం అన్లోడింగ్ అయితే అయిపోయింది. అన్లోడ్ అయిపోయేసరికి అయితే 4:00 అయిపోయింది. 2 పాయింట్లలో అన్లోడ్ చేశారు. కాకపోతే కొద్దిగా అనివార్య కారణాల వల్ల అయితే వీడియో తీసుకోలే, అంటే వేరే కొద్దిగా మా మన వాళ్ళు కొద్దిగా ఏదో సమ్ ఇష్యూ ఇక వద్దులేని ఇక అనుకోకుండానైతే వీడియో తీయలేదు. అన్లోడింగ్ అయితే అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు బండి అయితే సర్వీస్ ఉంది, షోరూమ్లో పెట్టేసి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను. నెక్స్ట్ వీడియోనైతే మన బండికి సెకండ్ సర్వీస్ ఉంది, ఆ సర్వీసు ఎంత ప్రైస్ పడుతుంది ఏంటి డీటెయిల్స్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. జై డ్రైవర్ అన్న, జై జై డ్రైవర్ అన్న. చింతల ఒంటి చింత గూడెం ఈ క్వారీ, కాకపోతే
అక్కడ లోడ్ చేస్తారు, కాకపోతే దిగబాటు అయితే అవుతా ఉంది. అట్లా అయితే మనం లోడింగ్ డిలే అయిపోయింది. నేనా కానీ చాలా బళ్ళు ఉండే వాస్తవాన్ని. ఫస్ట్ రోజు పోయినప్పుడు అయితే నైట్ మార్నింగ్ కౌంట్ చేస్తే 120 వెహికల్స్ ఉండే. ఫస్ట్ రోజు ఒక 50 ఏమో చేసారు, సెకండ్ రోజు 54 సమ్ చేసారు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ రోజు లోడింగ్ అయిపోయింది. ఫోర్త్ రోజు లోడ్ అయిన తర్వాత అయితే మనం ఈవినింగ్ అంటే మధ్యాహ్నం అంటే చేసారు, కాకపోతే షిఫ్టింగ్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. మధ్యాహ్నం వల్ల స్టార్ట్ చేశారు కానీ పెద్ద సర్వర్ ప్రాబ్లం వల్ల లేట్ అయిపోయింది మనం లోడింగ్ అవ్వడం వల్ల. లోడింగ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇది అయితే ఫస్ట్ సెకండ్కు వచ్చే ఛాన్సెస్ ఉంది, కాకపోతే రాయి ఉంటుంది, పర్లేదు. ఇసుక అయితే ఫస్ట్ సెకండ్ కొద్ది తక్కువనే ఉంటుంది, పర్లేదు, బాగానే ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రేటు 1700 పర్ టన్ అట్లా అయింది. కాకపోతే లాస్ట్ ఇయర్ అయితే ఇప్పుడున్న ఈ వర్షాకాలం సీజన్లో లాస్ట్ ఇయర్లో 2700 పర్ టన్ పోయింది సన్ ఇసుక, ఫస్ట్ సెకండ్ ఇసుక. అట్లాంటిది ఇంత తక్కువ ఉంది. దీని గురించి కూడా మనం ఒక వీడియో చేద్దాం. నెక్స్ట్ వీడియోని అయితే మన బండి సర్వీస్ ఉంది, అదైతే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లోని అయితే నేను ఎందుకు మన మార్కెట్ వాల్యూ ఎందుకు తగ్గింది ఏంటి అనేది కూడా దాని గురించి కూడా మనం ఫుల్ చర్చిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఆయన నిలువసుకుంటుడా? ఆయన నిలువసుకుంటుడు మీరిద్దరు అడదాములు వల్ల వరద మారింది. అందరు మొగోలు స్టార్ట్ చేసినవా? ఆయన ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిన. మీ అత్తది డైరా పడుతున్నాడు. మీ అత్త